ఇక కరోనాకి సంబంధించి మరొక హెచ్చరిక వచ్చేసింది కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకి. కేంద్ర హెచ్చరికతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ కాలేజీలకు పలు సూచనలు చేస్తున్నారు. అవసరమైన మెడిసిన్, టెస్ట్ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. గాంధీ ఆసుపత్రిలో 50 పడకలతో వార్డులు ఏర్పాటు చేశారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కొత్త వేరియంట్ ఉధృతి పెరగడంతో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కుల్ని ధరించాలని ఆయన ప్రజల్ని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. మనతో మాట్లాడేందుకు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నిన్న కేంద్రం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అప్రమత్తత చేసింది, మన దగ్గర ఎలాంటి సంసిద్ధత సిద్ధంగా ఉన్నాం మనం? ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ద సేమ్ థింగ్ డిఎంఈ గారు మా సూపరింటెండెంట్స్ ప్రిన్సిపల్ గ్రూప్లో అన్నింటిలో కూడా పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్, అంటే ఈ వైరల్ ఇల్నెస్ ఏవైతే ఉంటాయో వాటితోటి కొంచెం మానిటరింగ్ చేసుకుంటూ వాటికి ఎవరైతే ఈ COVID-19 లాగా అనిపించిన వాళ్ళకి టెస్టులు చేసుకుంటూ ఇట్లా మనం కేర్ తీసుకుంటున్నాము. సో దట్ అలర్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్. కోవిడ్ ఇప్పుడు ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ J1 అంటున్నారు. సో దీనికి సంబంధించి, వ్యాప్తికి సంబంధించి ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే బెటరు, ఎవరెవరు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? అంటే బేసిక్గా మనం చూసుకుంటే కోవిడ్ ఏ వేరియంట్ అయినా కూడా దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వితిన్ నో టైం ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ రిస్క్ గ్రూప్ ఉంటారు, అంటే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళు కొంచెం డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఎందుకంటే గాంధీ హాస్పిటల్ అంటే కోవిడ్కి నోడల్ సెంటర్, సో ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మనకి ఇప్పుడు కోవిడ్ వార్డ్స్ ఏవైతే మనం ఇదివరకు డిజైన్ చేసుకున్నామో ఇప్పటికీ కూడా కోవిడ్ వార్డు ఒక 25 బెడ్స్ తోటి అక్కడ ఇంకా వేరే ఏ పేషెంట్స్ని పెట్టట్లేదు మేము, ఎందుకంటే వారానికి ఒక 2-3 కేసులు అయితే అట్లా వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కేసు లేదు, కానీ ఆ కోవిడ్ వార్డ్ ఐసోలేషన్ వార్డ్ ఏదైతే ఉందో అదంతే కంటిన్యూ చేస్తున్నాము, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలాగే ఇప్పుడు గైనక్ సైడ్ కూడా మనకు ఒక 20 బెడ్స్ తోటి కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ పెట్టాము, అక్కడ కూడా ఇంకా ఏ కేసులు పెట్టట్లేదు మనం. సో ఇప్పుడు ఒకవేళ కేసులు వచ్చినా కూడా మనం ఐసోలేషన్ కోసం మనకి గాంధీలోనే అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మనము ఇన్ని వేవ్స్ గాంధీ హాస్పిటల్ నుంచి ట్రీట్ చేసుకున్నాం కాబట్టి అటువంటి సిచ్యువేషన్ దాదాపుగా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మనం వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ మనకి మాస్క్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బట్ ఇది ఒక్క డాక్టర్స్కి సంబంధించో హాస్పిటల్స్కి సంబంధించిందో కాదు, ఎవ్రీ సిటిజన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే మనల్ని మనం కేర్ తీసుకోకపోతే ఈ వైరల్ ఇల్నెస్లో ఎపిడమిక్స్ కానివ్వండి, పాండమిక్స్ కానివ్వండి, మెయిన్గా ప్రివెన్షనే. సో అందరూ కూడా ఈ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన విషయం అయితే లేదు, కానీ డెఫినెట్గా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రత్యేక ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది, 50 బెడ్స్తో ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అన్ని కిట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ డాక్టర్స్ ఎంత, వైద్య బృందం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ప్రజలు సొంతంగా వారికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.